హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసకందాయంగా మారాయి. వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి తరఫున బీజేపీ నేత సత్యకుమార్ బరిలో నిలిచారు. తొలుత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ ఆశించారు. ఆశించడమే కాదు, ఇద్దరు నేతలు టికెట్ కోసం ఒకరిపైన మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసుకున్నారు. ఇద్దరి మధ్యలో జనసేన కూడా ధర్మవరం టికెట్ తమకే ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. కానీ వారందరినీ కాదని మధ్యలో వచ్చిన సత్యకుమార్ టికెట్ ఎగరేసుకుని పోయారు. సత్యకుమార్కు సపోర్టుగా శ్రీరామ్ సైతం ప్రచార బరిలో దిగడంతో వైసీపీకి ధర్మవరం ఓ ఛాలెంజ్గా మారింది. ధర్మవరం సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి 2004 వరకు టీడీపీకి ధర్మవరంలో ఎదురు లేకుండా పోయింది. అయితే 2009 కేతిరెడ్డి ఎంట్రీతో తెలుగుదేశం జయత్రయాత్రకు బ్రేక్ పడింది. మళ్ళీ 2014 టీడీపీ జెండా ఎగరవేయగా 2019 వైసీపీ చేతిలోకి వెళ్ళింది. ఈసారి రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ధర్మవరంలో ఇప్పటి వరకు 15 ఎన్నికలు జరగగా, టీడీపీ 7, కాంగ్రెస్ 5, ఇతరులు 2, వైసీపీ 1 గెలిచాయి. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ధర్మవరం, బత్తాలపల్లి, తాడిమర్రి, ముదిగొబ్బ మండలాలు ఉన్నాయి. కమ్మారెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతలే ధర్మవరంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ధర్మవరంలో మరోసారి గెలవాలని కేతిరెడ్డి ఉంటే తమ కంచుకోటలో తిరిగి పాగా వేయాలని టీడీపీ భావిస్తోంది. ధర్మవరం ఈ పేరు చెప్పగానే చేనేత కార్మికులు ఆకట్టుకునే వస్త్రాలే గుర్తొస్తాయి. నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం, చేనేత రంగాలపైన ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి నేతన్నలు తమ కళలతో ధర్మవరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. ఒకప్పుడు రక్తపుటేరులు పారిన ఈ ప్రాంతంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చినా, రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో ధర్మవరం ఇప్పటికీ కొనసాగుతుండడం దురదృష్టకరం. ఈ నియోజకవర్గంలో మొత్తం 250,000 వరకు ఓటర్లు ఉన్నారు. ధర్మవరంలో టీడీపీతో పాటు జనసేన బలంగా ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ స్థానికేతుడు కావటం, తనకు టికెట్ రాకపోవడంతో వరదాపురం సూరి గురుగా ఉన్నారు. అయితే ఎన్నికల నాటికి పరిస్థితి చక్కబడుతుందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన అవినీతిని గతంలో పార్టీ యువనేత లోకేష్ సహా స్థానిక టీడీపీ నేతలు బట్టబయలు చేశారు. ఈ పరిణామాలను ఎన్నికల ప్రచారాల్లో కూటమి క్యాష్ చేసుకుంటుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.